మహిళా దినోత్సవం సందర్భంగా విడుదలవుతున్న బ్రహ్మచక్కిన బొమ్మ అనే ఉమెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ చిత్రం మార్చి 8న చిగురుపాటి క్రియేషన్స్ .com వెబ్సైట్ లో విడుదల కానుంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంపై సవతి తల్లి ప్రేమ చూపించొద్దంటూ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు. మొగల్తూరులో జేఏసీ ఆధ్వర్యంలో నర్సాపురంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. డివిజన్ హెడ్ క్వార్టర్ గా ఉన్న నర్సాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు పోరాడతామన్నారు. ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలన్నారు. సీఎం జగన్ కు నర్సాపురం ఆవశ్యకతను వివరించి జిల్లా ఏర్పాటుకు ఎమ్మెల్యే కృషి చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా హెడ్ క్వార్టర్ అనువుగా ఉందన్నటువంటి విషయాన్ని ఎనవచ్చాయమ్మా మీరు తెలియపరచండి అని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే మా అందరికీ అవకాశం ఇచ్చారు ప్రసాదరాజు గారు అని సందర్భంగా తెలియపరుస్తున్నా. మరి అటువంటి పరిస్థితుల్లో మరి జేఏసీ వారు ఏలూరు వెళ్తుంటే మీరెందుకు జేఏసీ వారిని అటగించారని ప్రసాదరాజు గారిని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా నేను సైతం మన నర్సాపురంలో పెట్టినటువంటి భారీ ర్యాలీకి గురించి ఒక మీటింగ్ నేను నా ఇంట్లో మీటింగ్ రోడ్డు మీద పెట్టలేదు, ఎక్కడా కూడా పెట్టలేదు. నా ఇంట్లో నేను మీటింగ్ పెట్టుకుంటే నా ఇంట్లో మీటింగ్ మీరు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. మీరు ఎవరు ఆ మీటింగ్ టచ్ చేయడానికి వెళ్ళలేదు. టచ్ చేస్తే వెళ్తే తీవ్ర పరిణామాలు ఉండడానికి చొప్పటానికి మీకు జగన్ మీ తూరు చూస్తుంటే మీ వాళ్ళకం చూస్తుంటే రేపటి నుంచి ఎవరన్నా ఒక కన్న పెట్ట పుట్టే పుట్టినరోజు వస్తే ఎమ్మెల్యే గారు పర్మిషన్లు కావాలి. ఆడపడ్డ మెచ్యూరిటీ అయితే ఆ ఫంక్షన్ చేసుకోవాలంటే ఎమ్మెల్యే గారు అనగా ఒకటే ఎమ్మెల్యే గారు చెప్తున్నా, నీ సహకార కోణమే అడగడం మానేస్తాం, నీ సహకార కోణమే అడగడం మానేస్తాం, నీ సహకార కోణప్పుడు మేము అడగడం మానేస్తాం. నిరంతరంలో నిన్నే అడిగి మంటతోటే కాదు మా అందరికీ కూడా అన్యాయం జరిగింది. మన నర్సాపురం నగర పిల్లలందరికీ కూడా అన్యాయం జరిగింది అని ఒక పేదకు మంటతోటే మేము వేళ ఆయన ఉద్దేశించి చెప్తున్నాం. కాబట్టి ఎందుకంటే ఆయన వేళ బాధ్యతయుతమైనటువంటి పదవులు ఉన్నాడైనా, అధికార పార్టీలో శాసనసభ్యుడుగా ఉన్నాడైనా, అందులో ఖచ్చితంగా ఆయన తప్పులు వల్ల ఇదంతా కూడా జరిగింది. ఆయనలో నీతి నిజాయితీ నిబద్ధత ఉంటే కనుక ఆయన రమ్మనండి. పదవులు పక్కన పెట్టేమనండి, పదవులు శాశ్వతం కాదు. అంతేగాని పదవి ముఖ్యం, నేను పదవులు పట్టుకుని నేను అదుల్లో నాకు ఎన్ని ముఖ్యం కాదనుకుంటే కనుక ఈ 2 సంవత్సరాలు నేను ఉంటాడు. ఇంకా 2 సంవత్సరాలు లెక్క పెట్టుకోవాలి తప్ప ఇంకా భవిష్యత్తులో మటుకు ఒక చరిత్ర హీనుడిగా